వైపునే సార్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? బాబు, పెద్ద బాబు, నేను, మా హస్బెండ్ సార్, నలుగురు ఉంటాము. మీ పెద్ద బాబు ఏం చేస్తారు? నువ్వేం చేస్తావు బాబు? డిగ్రీ కంప్లీట్ అయింది సార్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. ఏదో ఒకటి చేయాలి కదా. నేను ఒకటే, ఎవరు ఖాళీగా ఉన్నామనే మాట చెప్పకూడదు. మీరు మీరు ఎత్తుక్కోవాలి అవసరం. అందుకే స్కిల్ డెవలప్మెంట్ కూడా మీకు పోవద్దయా, పంపించేస్తారా, చిన్నగా జారుకోమంటున్నా. నేనేమి ఆయన ఇది చేయడం లేదు. నేనేమంటున్నానంటే నీ శ్రేయోభిలాషిగా మీ కుటుంబం పెద్దగా చెబుతున్నా. రాష్ట్రమే నా కుటుంబం అనుకుంటున్నా, కాబట్టి మీ కుటుంబ పెద్దగా చెబుతున్నా. మీరందరూ కూడా ప్రయోజకులు కావాలి. చాలా అవకాశాలు ఉంటాయి ఇక్కడ. నువ్వు బాగా, ఇప్పుడు తమ్ముడు బాగాలేడు, ఓకే, నేను 6,000 రూపాయలు ఇస్తున్నాను. మీ అమ్మ నాన్న ఉన్నారు, నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యి కనీసం అమ్మా నాన్న చూసుకునే పరిస్థితిలో ఉండాలి. అది నువ్వు చేయాలి. ఏముందమ్మా, మీకు ఆస్తి ఏమైనా ఉందా? మైక్, మైక్ ఏమా? మా అత్తగారు, మా మామగారు అప్పుడు పేదరికంలో వాళ్ళు కష్టపడి ఉద్యోగం చేసి వర్క్షాప్లో సంపాదించినటువంటి పొలము, ఒక 55-60 సెంట్ పొలం ఉంది సార్ ఇక్కడే. దానినే ల్యాండ్ కూలింగ్కి ఇచ్చాము. ఇప్పుడు మేమందరం కష్టపడే పని చేసుకుంటాం. మాకు ఎలక్ట్రికల్ సామాన్ తయారవుతాయి సార్. మేము కంపెనీ ఉంది ఇక్కడే పెనమాకులోనే. మా హస్బెండ్ అదే పని కొనసాగించుకుంటాం. కంపెనీ ఉంది సార్, పని చేసుకుంటానే ఉంటాము. ఏం పని చేస్తారు మా దాంట్లో? ఎలక్ట్రికల్ సామాన్ తయారవుతాయి సార్. కరెంట్ బాక్సులు తయారవుతాయి. కరెంటు బాక్సులు పెట్టి వైరింగ్ లాగుతాం కదా, దాంట్లో నుంచి అది మ్యానుఫ్యాక్చరింగ్. బాబు ఎందుకు పని చేయడు అక్కడ? బాబు కూడా చేస్తాడు ఖాళీగా ఉన్నప్పుడు. బాబు మొన్నటి వరకు పేటిఎం లో చిన్న జాబ్ చేసుకున్నాడు. అది కొంచెం ఇబ్బందికరంగా ఉందని మానేశాడు. చూసుకుంటున్నాడు బయట ఇంకొక జాబ్ కూడా. అందుకే ఇప్పుడు మనం స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టామ్మా. ఇలాంటి పిల్లలందరూ అక్కడ కానీ స్కిల్ డెవలప్మెంట్ కి పోయి అమరావతిలో ఎలాంటి అవకాశాలు వస్తాయో అవన్నీ చూసుకోగలిగితే, దానికి కావాల్సిన స్కిల్ కూడా నేర్చుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. నువ్వు అన్నట్టు ఒక మాట చెప్పావు, మొత్తం అమరావతిలో ఉండేవాళ్ళందరూ రాజధాని పోతుందని బాధపడ్డారు. విశాఖపట్నంలో ఉండేవాళ్ళు రాజధాని వద్దని వస్తుందని బాధపడ్డారు. అందుకే మీరు చూస్తే విశాఖపట్నంలో 95,000 మెజారిటీ భీముల్లో వేశారు. భీములు 94,000, గాజువాక 95,000, అన్ని సీట్లు 60-70,000తో గెలిపించారు. ఎంపీ అయితే 5,00,000 మెజారిటీతో గెలిపించారు. మీ ఎంపీకే తక్కువ వచ్చాయి అక్కడ కంటే. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ వీళ్ళు వస్తే మొత్తం భూ కబ్జాలు చేస్తారు,